తొమ్మిది రోజుల పండగ బతుకమ్మ పండగ. అమావాస్య రోజున ఎంగిలి పూలతో బతుకమ్మ రూపుదిద్దుకుంటుంది. ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకమైన ఫలహారం బతుకమ్మకి నైవేద్యంగా సమర్పిస్తారు. మొదటి రోజున ప్రసాదంగా నువ్వులు, నూకలు, బెల్లం కలిపి ముద్దలుగా చేసి ప్రసాదంగా బతుకమ్మకు పెట్టి స్వీకరిస్తారు. ఈ ప్రసాదం వెనకాల కూడా ఎంతో గొప్ప అంతరార్థం ఉంది. ఈ ప్రసాదం స్వీకరించడం వల్ల ఎన్నో ప్రోటీన్స్ శరీరానికి లభిస్తాయి. శరీరానికి సరిపడే ఐరన్ కూడా దొరుకుతుంది. రెండవ రోజు అటుకులు, బెల్లం లేదా కందిపప్పును ఉడికించి ముద్దలుగా చేసి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీని వలన పౌష్టికాహారం శరీరానికి లభిస్తుంది. మూడవ రోజున పెసరపప్పు, పాలు, బెల్లం కలిపి ఉడికించి ఉండలుగా చేసి బతుకమ్మకు నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తారు. దీనిలో అనేక మాంసపు కృతులు ఉంటాయి. కాల్షియం కూడా లభిస్తుంది. నాలుగవ రోజున నానబెట్టిన బియ్యం, బెల్లం పొడి చేసి ఉడికించి పాయసంగా చేసి దానిని నైవేద్యంగా పెడతారు. ఇది జీర్ణక్రియకు ఎంతో ఉపయోగించే విధంగా ఉంటుంది. ఐదవ రోజున బియ్యం, రవ్వ నానబెట్టి అల్లం, పెరుగు వాటిలో బెల్లం లేదా పంచదార వేసి దోశాపిండిలా తయారు చేసి ప్రసాదంగా పెడతారు. ఇది రక్తపోటు, మధుమేహం లాంటి జబ్బులను నియంత్రించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని అంటారు. ఈ రోజు బతుకమ్మలు ఆడరు, మహిళలంతా విశ్రాంతి తీసుకుంటారు. ఏడవ రోజు బియ్యం నానబెట్టి నువ్వులు, ఓమా వేసి వేపకాయలలాగా చేసి బతుకమ్మకి నైవేద్యం పెడతారు. దీని వలన శరీర ఉష్ణోగ్రత సమపాళ్లలో ఉండి జీర్ణక్రియకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇక ఎనిమిదవ రోజు వెన్న, నువ్వులను కలిపి బియ్యపిండి మిశ్రమంతో చేసిన ఉండలను బెల్లం పానకంలో వేసి నైవేద్యంగా పెడతారు. ప్రోటీన్స్ చాలా లభిస్తాయి. చిన్నారులకు పౌష్టిక ఆహారంగా ఉంటుంది. ఇక చివరి రోజైన తొమ్మిదవ రోజు, ఈరోజు సద్దుల బతుకమ్మ అంటారు. తొమ్మిదవ రోజు అనేక రకాల ప్రసాదాలను తయారు చేస్తారు. పులిహోర, దద్దోజనం, రకరకాలైనటువంటి వంటకాలు, వాటితో పాటు బతుకమ్మకు సత్తుపిండి, బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. ఇందులో పోషకాలు చాలా లభిస్తాయి. బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించి మహిళలు స్వీకరిస్తారు. ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక పోషక పదార్థాలు ఈ ప్రసాదంలో దాగి ఉంటాయి. అంతేకాక రోజు గంటో రెండు గంటలో బతుకమ్మ ఆడడం వలన శరీరానికి వ్యాయామం కూడా లభిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుంది. కేవలం ఆటే కాక వ్యాయామమే కాక బతుకమ్మ పండుగ వలన శరీరానికి కావలసినటువంటి పౌష్టికరమైన ఆహారం లభిస్తుంది. ఇది ఆరోగ్యభరితమైనటువంటి పండగ, పూల పండగ, బతుకమ్మ పండగ.